హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ థాట్. ఈరోజు రాజస్థాన్కి అలాగే కలకత్తాకి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ యొక్క టైం వచ్చి 7:30 PM IST. అలాగే వెన్యూ వచ్చి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఈ 5 మ్యాచ్లు బ్యాటింగ్ టీం వాళ్ళు గెలిచారు. అలాగే ఈ పిచ్లో 2 సూపర్ ఓవర్స్ కూడా జరిగాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్ 20 మ్యాచెస్ మనం ఆర్ఆర్కి అలాగే కేకేఆర్కి మనం చూసుకుంటే 10 ఆర్ఆర్ గెలిచింది, అలాగే 10 కేకేఆర్ గెలిచింది. ఇది ఈ పిచ్ హై స్కోరింగ్ పిచ్. మనం కేకేఆర్ వైపు చూసుకుంటే కేకేఆర్ వైపు బౌలింగ్ అనేది ఎక్కువగా ఉంది, అంటే స్ట్రాంగ్గా ఉంది. ఆర్ఆర్లో బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఆర్ఆర్ ఇప్పటికే 2 మ్యాచ్లు 200 పైగా స్కోర్ కూడా కొట్టింది. రాజస్థాన్ రాయల్స్లో కీ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. బట్లర్, స్మిత్, శాంసంగ్, ఆర్చర్, కరణ్. అలాగే కలకత్తా నైట్ రైడర్స్లో కీ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. రసూల్, కార్తిక్, మోర్గాన్, నారాయణ్ వీళ్ళనమాట. రాజస్థాన్ 200 కొట్టింది, అలాగే బ్యాటింగ్ వాళ్ళే గెలిచారు ఇప్పటి వరకు ఆ పిచ్లో. అయితే మా అనాలిసిస్ ప్రకారం మేము ఏమనుకుంటున్నామంటే ఇద్దరికి 50-50% ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ సైడ్సే. రాజస్థాన్లో బ్యాటింగ్ పవర్ఫుల్గా ఉంది, అలాగే కేకేఆర్లో కూడా బ్యాటింగ్ పవర్ఫుల్గానే ఉంది. రాజస్థాన్లో బౌలింగ్ అనేది వీక్గా ఉంది, కేకేఆర్లో బౌలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. మేమేమనుకుంటున్నామంటే కేకేఆర్ టాస్ వీటినై ఫీల్డింగ్ చూస్ చేసుకుంటుంది అనుకుంటున్నాం. రాజస్థాన్ వచ్చి 152-180 స్కోర్ కొట్టింది, కేకేఆర్ చేసేసి గెలిచింది అని మేము గట్టిగా నమ్ముతున్నాం. మన ఆంధ్రాలో అలాగే తెలంగాణలో డ్రీమ్ 11 అనేది బ్యాన్ అయింది కాబట్టి మేము డ్రీమ్ 11లో ఉండే ప్లేయర్స్ గురించి చెప్పట్లేదు. ఇలా కేకేఆర్ గెలిచిద్దని మేము ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.